Hi friends, welcome to my channel Praveena Fashion Home. ee roju nenu oka beautiful design meeku share chestunnanandi adi kuda chaala chaala takku cost lo ee design ni manam pattu blouses meediki design cheskovachu ledante designer sarees meediki design cheskovachu party wear sarees meediki design cheskovachu at the same time plain sarees meedu kuda design cheskovachu ee design chaala chaala beautiful ga untundandi anni rakala sarees meediki easy ga set ayipothundannamata okay అలాంటి డిజైన్ని మీకు షేర్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీ నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్లో లో కాస్ట్లో ఎంబ్రాయిడరీ డిజైన్స్ అంటే ఇలాంటివి ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఆల్ బటన్ని ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. ఫస్ట్ నేను ఫ్యాబ్రిక్ మీద హ్యాండ్ పార్ట్ అయితే డ్రా చేశాను అండ్ ఇప్పుడు దీనికి బార్డర్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం ఫస్ట్ నేను కింద లైన్ అనేది డ్రా చేశాను కదా, అక్కడ మనం బార్డర్ అనేది డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఫస్ట్ నేను నీడిల్ అనేది పైకి తీసి దారంలోకి ఒకేసారి బీడ్స్ అనేవి ఎక్కించేసుకున్నాను. ఇక్కడ నేను 3mm యాంటిక్ బీడ్స్ తీసుకున్నానండి. సో ఇవి యాంటిక్ బీడ్స్ అవ్వడం వల్ల మనకి కలర్ అయితే చేంజ్ అవ్వదు, ఓకేనా? సో చూస్తున్నారు కదా, ఒకేసారి అన్నీ ఎక్కించేసుకుని ఎండింగ్ పాయింట్లో నీడిల్ అనేది కిందకు గుచ్చేసాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లైన్ కుట్టడం కోసం నీడిల్ అనేది పక్కకు తీస్తున్నాను. ఇప్పుడు ఈ థ్రెడ్లోకి పర్ల్స్ అనేవి ఎక్కించుకున్నానండి. ఎక్కించుకుని సేమ్ ఇందాకట్లాగానే ఎండింగ్ పాయింట్లో ఈ నీడిల్ అనేది కిందకు గుచ్చేస్తే మనకి 2 లైన్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ నేను ఇంకొకసారి నీడిల్ అనేది పైకి తీస్తున్నాను. మళ్ళీ యాంటిక్ బీడ్స్ అనేవి ఎక్కించుకుని ఎండింగ్ పాయింట్లో నీడిల్ అనేది కిందకు గుచ్చేస్తాను. అక్కడ మనకి 3 లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అయితే అక్కడక్కడ టాకాలు వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఇది ఫిక్స్ అయ్యి అంటే కదలకుండా ఉండడానికి ఏం చేయాలంటే కింద గ్లూ అప్లై చేసుకుని అప్పుడు మీరు అంటించేసుకుని నీడిల్ అనేది కిందకు గుచ్చారనుకోండి, ఆ బీడ్స్ అనేవి కదలకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈజీగా ఉంటుందన్నమాట ఇలా టాకాలు వేసుకోవడానికి. డ్రై అయిపోయిన తర్వాత టాకాలు వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఓకే, మీరు బిగినర్స్ అయితే మాత్రం గ్లూ పెట్టి అంటించుకుని అప్పుడు టాకాలు వేసుకోండి, కదిలిపోకుండా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, ఓకేనా? సో చూస్తున్నారు కదా, నేను అక్కడక్కడ టాకాలు కూడా వేసేసుకుంటున్నాను. ఇలాగా మనం 3 లైన్స్కి కూడా టాకాలు వేసుకోవాలండి, దానివల్ల మనకి బీడ్స్ అనేవి పైకి లేవకుండా ఉంటాయి, ఓకేనా? సో చూస్తున్నారు కదా, నేను 3, 3, 4, 4 బీడ్స్ చొప్పున వేసుకుంటున్నాను. తర్వాత 2, 2 బీడ్స్ మళ్ళీ టాకాలు వేసేసుకున్నాను. ఓకే, నేను కింద బార్డర్ అయితే రెడీ చేసేసాను కదండి, ఇది ఫిక్స్డ్గా చక్కగా అలా సెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే షోల్డర్ దగ్గర డిజైన్ అయితే డ్రా చేస్తున్నాను. దానికోసం సెంటర్లో కరెక్ట్గా ఒక హాఫ్ సర్కిల్ అనేది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఇది చూస్తే సెంటర్లోకి వచ్చినట్టుగా లేదు, కొంచెం సైడ్కి వచ్చినట్టుగా ఉంది కదా. మనం ఇక్కడ మాత్రం కరెక్ట్గా సెంటర్లో డ్రా చేసుకోవాలి. అండ్ దీని చుట్టూరా మళ్ళీ లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి నేను సన్ రేస్ ఉంటాయి కదా, ఆ విధంగా కొంచెం కర్వీగా కర్వ్ వచ్చేలాగా ఇవి ఈ లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను. మనకి చూడడానికి సన్ రేస్ లాగానే కనిపిస్తుంది, ఓకేనా? ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, అన్నీ కూడా ఒకే డైరెక్షన్లో డ్రా చేసుకుంటున్నానండి. ఓకే, చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం హ్యాండ్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా డిజైన్ చేసుకోవడం వల్ల ఒక యూనిక్ లుక్ అనేది వచ్చేస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఇదే డిజైన్ని మనం ఎల్బో హ్యాండ్స్కి కూడా డిజైన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ చూపిస్తున్నాను కదా, ఎల్బో హ్యాండ్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఓకేనా? అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సెంటర్లో ఇందాక మనం హాఫ్ సర్కిల్ అనేది డ్రా చేసాం కదా, అక్కడ నేను ఫ్యాబ్రిక్ కలర్లో ఉన్న కుందన్ని రౌండ్ షేప్లో ఉండే కుందన్ని స్టిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ అయితే ఆరెంజ్ షేడ్ అండి, రెడ్ కాదు, ఆరెంజ్ కాదు, మధ్యలో కలర్ అన్నమాట. దట్స్ ఇక్కడ నేను కుందన్ కూడా బ్రైట్ రెడ్ కలర్ తీసుకున్నాను, అంటే మనకి ఫ్యాబ్రిక్కి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా తీసుకుని దాని చుట్టూరా నేను పర్ల్స్ అనేవి కుట్టుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నేను సేమ్ బార్డర్లో ఎలాంటి పర్ల్స్ అయితే తీసుకున్నానో ఇక్కడ కూడా నేను అవే పర్ల్స్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్న పర్ల్స్ కూడా కుట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, అండ్ సెకండ్ లైన్ మళ్ళీ నేను యాంటిక్ బీడ్స్ తోటి ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. అంటే అన్నీ ఒకేసారి ఎక్కించేసుకుని అక్కడక్కడ టాకాలు వేసేసుకోవాలండి. ఈ విధంగా నేను ఆ కుందన్ చుట్టూరా 4 లైన్స్ అనేవి వేసుకున్నాను. తర్వాత మనకి కిందకి రేస్ లాగా ఇచ్చాం కదా,
వాటిని స్టిచ్ చేయడం కోసం జరీ థ్రెడ్ తీసుకున్నాను. ఈ జరీ థ్రెడ్ తోటి నీడిల్లో ఎక్కించేసుకుని అంటే సింగిల్ స్ట్రాండ్తోనే కుట్టుకోవాలన్నమాట. చైన్ స్టిచ్ కుట్టుకుంటున్నాను. కుట్టుకుంటూ ఒక 2 చైన్స్ వేసిన తర్వాత ఒక పర్ల్ అనేది ఎక్కించుకుని మళ్ళీ ఒక చైన్ అనేది వేసుకుంటాను. అంటే మనకి ఈ చైన్ స్టిచ్ మధ్యలో పర్ల్స్ వస్తాయన్నమాట. అంటే పెద్ద పెద్దగా ఉన్న లైన్స్లోనేమో పర్ల్స్ వేసుకుంటున్నాను. మనకి ఈ పెద్ద లైన్స్ మధ్యలో చిన్న చిన్న లైన్స్ కూడా డ్రా చేసాం కదా, దానికి యాంటిక్ బీడ్స్ని వేస్తానన్నమాట. అంటే మనకి ఇక్కడ ఆల్టర్నేట్గా వస్తాయి, ఒక లైన్ పర్ల్స్ తోటి ఒక లైన్ బీడ్స్ తోటి ఆ విధంగా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను పర్ల్స్ కూడా ఒకదాని పక్కనే ఒకటి వేయకుండా కొంచెం కొంచెం గ్యాప్ తోటి, మరీ ఎక్కువ గ్యాప్ కాదు, కొంచెం కొంచెం గ్యాప్ తోటి నేను ఇవి వేస్తున్నానన్నమాట. ఓకే, ఈ విధంగా మనం మొత్తం లైన్స్ అన్నీ కూడా స్టిచ్ చేయాల్సి ఉంటుంది. చెప్తున్నాను కదండి, ఒక లైన్ బీడ్స్ తోటి ఒక లైన్ పర్ల్స్ తోటి వేసుకోవాలి. ఓకేనా? సో చూస్తున్నారు కదా, నేను మొత్తం అంతా ఫినిష్ చేశానండి. ఫినిష్ చేస్తే మనకి ఇలా బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేసింది. ఓకే, మనకి కెమెరాలో అయితే సరిగా కనిపించట్లేదు కానీ బయట అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, ఇప్పుడు మనం అక్కడక్కడ బూటీస్ పెట్టుకోవాలి కదా. ఆ బూటీస్కి మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఒక కుందన్ పెట్టుకుని దాని చుట్టూరా చైన్ స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే ఈ బీడ్స్నే వేసుకుని అంటే గోల్డ్ బీడ్స్నే కుట్టుకుని దాని చుట్టూరా చైన్ స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే పర్ల్స్ని వేసుకుని దాని చుట్టూరా చైన్ స్టిచ్ వేసుకోవచ్చు. ఓకే, ఎలా అయినా మనం బుటీస్ అనేవి పెట్టుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే గ్లూ అనేది అప్లై చేసుకుని అక్కడ నేను జిర్కాన్ బేస్ అండ్ జిర్కాన్ స్టోన్స్ని అంటించేసుకుంటాను అనమాట. ఇక్కడ నేను యూజ్ చేసే జిర్కాన్ బేస్ అండ్ స్టోన్స్ వచ్చి చాలా చిన్న సైజ్ అనమాట, స్మాల్ సైజ్ అండి. ఓకే, ఇవి నా దగ్గర డైరెక్ట్గా పెట్టేసినవి ఉన్నాయి, దట్స్ వే అవి నేను డైరెక్ట్గా స్టిక్ చేస్తాను. మీరైతే ఏం చేస్తారంటే ముందు గ్లూ పెట్టుకున్న తర్వాత జిర్కాన్ బేస్ని అంటించుకోండి, అది డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ఆ హోల్లో మళ్ళీ గ్లూ పెట్టుకుని దాని మీద స్టోన్ అనేది స్టిక్ చేయండి. అప్పుడు ఈ జిర్కాన్ బేస్ అనేది బేస్ అండ్ స్టోన్స్ అనేవి బాగా ఫిక్స్ అయి ఉంటాయి. లేదంటే జిర్కాన్ బేస్ని మనం కుట్టేసుకోవచ్చు దాన్ని కూడా కుట్టుకుని అప్పుడు గ్లూ అనేది పెట్టుకుని ఈ స్టోన్ అనేది అంటించుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇక్కడ మనం అంటించినవి ఇవి ఉన్నాయి కదండి. సో మీరు ఏం చేస్తారంటే వాష్ చేసేటప్పుడు ఐరన్ చేయాలి ఫస్ట్. 24 అవర్స్ తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వాష్ చేసేటప్పుడు జెంటిల్ వాష్ అండ్ క్విక్ వాష్ చేయాలి. ఓకే, అది కూడా హ్యాండ్ వాష్, మెషిన్ వాష్ అస్సలు చేయకండి. ఓకేనా? మనకి ఇవి అంటించేసాను కదా, ఓవరాల్గా లుక్ అయితే ఇదండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ దీనికి నెక్ పార్ట్ ఎలా డిజైన్ చేయాలి అనేది కూడా ఇప్పుడు నేను క్లిప్పింగ్ అనేది యాడ్ చేస్తాను, వాచ్ చేసేయండి. ఓకే, సో చూస్తున్నారు కదా, ఇది నెక్ పార్ట్ అండి. మనకి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందన్నమాట. మనకి బ్యాక్ సైడ్ నెక్ అంతా కూడా ఇలా డిజైన్ వస్తుంది. ఓకే, మనకి నడుము దగ్గర కరెక్ట్గా సెంటర్లో ఈ కుందన్ వచ్చి దాని చుట్టూరా మనకి బీడ్స్ పర్ల్స్ తోటి లైన్స్ కుట్టుకున్నాం కదా షోల్డర్ దగ్గర, ఆ విధంగా ఇక్కడ కుట్టేసుకుని సేమ్ ఈ లైన్స్ అన్నీ కూడా ఆల్టర్నేట్గా ఒకటేమో పర్ల్స్ లైన్ ఒకటేమో బీడ్స్ లైన్ వేసేసుకుంటే మనకి బార్డర్ నెక్ బార్డర్ కూడా అలా వేసేసుకుంటే హ్యాండ్ కేసినట్టు సరిపోతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.